వివరిస్తూ మళ్ళీ ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తే ఏం చేస్తానో చెప్తూ ఉంటే, మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకి ఎలాంటి మేలు చేశానో చెప్పుకోలేనటువంటి ఒక దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన పదే పదే ఒకటే చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యమని రోడ్ల మీద ఇష్టాను సారం తెలుపుతా ఉన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి 4 మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారంటే, ఇలాంటి ఒక నీచమైనటువంటి చంద్రబాబు గారు లాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు ఎప్పటికీ కూడా హర్షించరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి అక్కస్తో, ఈర్ష్యతో, ద్వేషంతో ఆయన నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయండి అని, చంపండి అని ఆయన హింసని ప్రేరేపించేలాగా, కిరాయి మోకలికి ఆయన ఏదో నాయకుళ్లాగా, ఆయన ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడట్లా, కిరాయి మోకలికి రాయకుండాగా, లేకపోతే సుఫారీ ఇచ్చి హత్యలు చేయించేటువంటి ఒక గ్యాంగ్కి నాయకుళ్లాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు దీన్ని గమనించాలి. ఇటువంటి వ్యక్తి వలన పేద ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు రాదు. ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలకపోతే, తన్ని తరిమేయకపోతే పేద ప్రజల జీవితాల్ని చిదిమేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకైతే తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు గారి సభల్లో కూడా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారంట, నిన్ను నమ్మం బాబు, మా నమ్మకం జగన్ గారే అని ప్రతి చోట చెప్తా ఉండబట్టే ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మతిస్థిమితం తప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు, మనం చూస్తున్నాం సీఎం జగన్ గారు పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలని, నిన్న కన్నా నేడు, నేటి కన్నా రేపు వారి జీవితాలు బాగుండాలని, వారి పిల్లల జీవితాలు బాగుండాలని, పేద ప్రజలు డబ్బున్న వారి పిల్లలతో సమానంగా చదువుకోవాలని, నాణ్యమైన విద్యని అందిస్తూ, ఉన్నతమైనటువంటి విద్యని అందిస్తూ సామాన్య ప్రజల జీవితాల్లో ఒక తరాన్ని మార్చాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సరస్వతీ దేవికి మారు రూపంగా మారిపోయారని పేద ప్రజలందరూ కూడా ఆయన్ని కొనియాడుతా ఉన్నారు, ప్రతి అక్క చెల్లెమ్మకి సొంత ఇంట్లో ఉండాలనేటువంటి కల ఉంది. ఆ కలని సాకారం చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి వారిని సొంత ఇంటి కల సాకారం చేయాలని ఇప్పటికే సుమారు 9.2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మిగతా వాటిల్లో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా వేగంగా ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అక్క చెల్లెమ్మల సొంత ఇంటి కలని సాకారం చేసి పూర్తి చేస్తానని కూడా ఆయన హామీ ఇస్తా ఉన్నారు. అటువంటి పని ఎక్కడైనా సరే